క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇది నా ఉదయకాల ఆరాధన నిమిత్తమై ఆత్మదేవుడు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచన ప్రారంభము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడిలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞయించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగు ఆజ్ఞాపించను, వేరు పాడములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క బహున్నతమైన మహాకృపను బట్టి నేటి ఉదయకాల ఆరాధనలు ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన విశ్వాస జీవితానికి భద్రపరచుకొని ఆత్మీయతలోనికి ప్రవేశించి అత్యంత పరిశుద్ధతలోనికి మనము కొనసాగించే విశ్వాస్యతను కలిగి ఉండాలని, తద్రీతిగా నిత్య జీవమునకు మనము వారసులు అవ్వాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటలను ఈ రీతిగా మనం ఈ దినాన మన జీవితాలకు అనువర్తించుకుంటున్నాం. ఆ రీతిగా ఉన్న క్రమంలో యెహోషువ భక్తుని దేవుడు ఈ దినాన ఒక అద్భుతమైన శక్తివంతమైన ఆయన వాగ్దానానికి సిద్ధపరిచి స్థిరపరుస్తున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఆయనను దేవుడు ఎన్నిక చేసుకున్న స్థితిని మనము చూసినప్పుడు దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి బిడ్డగా ఉంటున్నాడు యెహోషువ భక్తుడు. 40 సంవత్సరాల కాలము మోషే భక్తునితో ఆయన సహవాసము చేసిన వాడిగా ఉంటున్నాడు. ఆయనతో మాట్లాడిన మాటను మనం ఈ దినాన చూచినప్పుడు దేవుడు చెప్తున్న మాట, నా మాట చొప్పున నా ఆజ్ఞానుసారము నా ధర్మశాస్త్రము నా యొక్క విధులు అనుసరించి జీవించిన ఎడలా నీవు అభివృద్ధి చెందినవు ఫలించదవు అనే దేవుడు ఈ దినాన ఆ దినదాసుతో మాట్లాడిన మాటలు మనము చూస్తున్నాం. ఏ దేవుడైతే దేవుడిగా ఉన్నాడో, ఏ దేవుడైతే పితరులకు వాగ్దానం ఇచ్చారో, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఒక వ్యక్తి దేవునికి అవసరమై ఉన్నది. ఆ వ్యక్తిని మోషేను కనాను వరకు నడిపించుకున్నారు. ఆ పెద్ద కనానులోనికి ప్రవేశింప చేయటానికి మరి ఒక భక్తుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఆయన ప్రణాళికలో ఉన్న బిడలం మనందరం కూడాను. మనము పుట్టుకతోనే ఆయన యొక్క ప్రణాళికలో కొన్ని పనుల నిమిత్తము ఆయన పనుల నిమిత్తము మనలను ఎన్నిక చేసుకొని ఉన్నారు అని ప్రతి ఒక్క వ్యక్తి గమనించి వారి జీవితాలను గడపాలని ఆత్మదేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. మనమందరము కూడాను ఆయనకు కుమారులము, మనమందరము కూడాను ఆయనకు ప్రజలము, మనమందరము కూడాను ఆయన యోచించిన బిడ్డలమై ఉంటున్నాము. తద్రీతిగా దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఆయన కొరకు పనిచేసే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా
మన యొక్క జీవన క్రమంలో ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఆయన ఆశీర్వదకరంగా మారుస్తారని ఇచ్చిన అభయాన్ని మనకు మనముగా చేసుకొని దేవునికి స్తుతులు చెల్లించబద్దలమవుతున్నాం. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండునని దేవుడి దినాన సెలవిస్తున్నారు. నువ్వు ఎటన్నా నడువు, నీ మార్గం అంతటిలో కూడా నువ్వు ఆయన మాట విన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడని ఒక వాగ్దానాన్ని దినాన్ని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన అంటున్నాడు, చూడండి నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వాక్యానుసారము మనం జీవించడానికి సిద్ధపరచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ ని ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మనం చేయలేకపోతున్నాం. మన మైండ్ సెట్ ని ఫిక్స్ చేసుకోలేకపోతున్నాం. ఇంకను భయము భయము భయముతోనే మన మనస్సుని బలహీన పరచుకుంటున్నావు. నువ్వు వాక్యం చదువుతున్నావు ఎందుకు? దేవుని వాక్యం అది, దేవుడు నీతో మాట్లాడాడు. నేను మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడాడు అని మీరు అనుకోవట్లేదు. దేవుడు వాక్యం అది. నాకెందుకు ఈ యొక్క వ్యథ మీకు వాక్యం బోధించడం ప్రతినిత్యము? దేవుడు చెప్పాడు మీతో మాట్లాడమన్నాడు అంతే. నేను మాట్లాడుతున్నాను, మీరు వినాలి. మీరు విని మిమ్మల్ని మీరుగా ధైర్యపరచుకోవాలి. ఈ కఠిన క్షామకాలంలో దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, చూడండి నీకు నేను ఆజ్ఞాపించాను కదా, వాక్యము బోధించాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నువ్వు ధైర్యముగా ఉండు నిబ్బరము కలిగి. ఫస్ట్ అది నేర్చుకో. నువ్వు అది నేర్చుకున్నప్పుడు నీకు ధైర్యం ఉంటుంది. నిబ్బరం ఉండాలి ఫస్ట్. తొందరపాటు అనవసరం నీకు. నేను దిగులు పడకము చడియకము. ఇవాళ దినాల అందరికీ ఏ మాటలు? నిబ్బరం లేదు, ధైర్యం లేదు, దిగులు, భయం. దేవుడు మన మనస్తత్వం ఎరుగు. అందుకని ఆయన ఈ మాటలన్నీ బైబిల్ గ్రంథంలో వాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఇవన్నీ లేకుండా ఉన్నావంటే నీ మార్గం అంతటలో నేను నీకు తోడై ఉన్నానని ఆయన ఈ దినాన అభయం ఇస్తున్నట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా యెహోషువను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. యెహోషువ 40 సంవత్సరాల కాలము మోషే భక్తునితో శిష్యరికం చేసిన వాడిగా ఉంటున్నాడు. ఆయనకి ఈ దినాన్ని ఇచ్చినటువంటి ఒక యోగ్యకరమైన స్థితి ఏమిటంటే, దేవుడు ఆత్మపూర్ణుని చేసుకున్న స్థితిని, ఆత్మపూర్ణుని చేసుకున్న స్థితిని చూస్తున్నాం. మనము కూడా క్రొత్త నిబంధన భక్తులు అందరం కూడా ఆత్మపూర్ణులమని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఆత్మపూర్ణులుగా మనల్ని దేవుడు భద్రపరచుకున్నాడు. మనం అయి మర్చిపోతున్నాం. వర్ ఆల్ ఫర్గెటింగ్ దట్ యు ఆర్ ఫిల్డ్ విత్ ది హోలీ గోస్ట్. మనకు ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనతో నింపాడని దేవాత దేవుడు మనం మర్చిపోయి మన జీవితాలు గడుపుతున్నాం. చూడండి ఆయన ఆత్మపూరుడు ఎలాగవుతున్నాడు. 9వ వచనము 34వ అధ్యాయము డిట్రోనమీ ద్వితీయోపదేశ కాండము, మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. జ్ఞానాత్మపూర్ణుడైనటువంటి యెహోషువ యుద్ధములు చేయటానికి, దేశమును కైవసం చేసుకోవటానికి ధైర్యముగా ఉండటానికి దేవుడు ఆత్మపూర్ణుని చేసినట్లుగా మనం చూస్తున్నాం. నీకును నాకును దేవుడు అలాంటి యోగ్యతనిచ్చాడు. మొట్టమొదటిగా ఈ యెహోషువ ఎలాంటి వాడంటే, సంఖ్యాకాండంలో చూస్తాం యెహోషువ యొక్క పాత స్థితిని ఒకసారి మనం గమనించాలి. యెహోషువ యొక్క పాత స్థితిని మనం ఒకసారి గమనించాలి. 13వ అధ్యాయము 6వ వచనములో ఉన్నటువంటి సత్యాన్ని, 16వ వచనంలో సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయాకు యెహోషువ అను పేరు పెట్టెను. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా, నేను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో
దానిలో నివసించు జనములు బలము గలదు లేనిదో కొంచెమైనను విస్తారమైనదు వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారి గుడారములలో నివసించుదురు కోటలలో నివసించుదురు ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లు ఉండవో లేవో అని కనిపెట్టబలను మరియు మీరు ఆ దేశపు పంటలు కొన్ని తీసుకొని రండి అని చెప్పాను. ఎంత పని పెట్టారో చూసావు మోషే భక్తుడు యెహోషువాకని ఇంకా మిగిలిన 11 మందికి ఆ దేవాతి దేవుని యొక్క శక్తివంతమైన స్థితిని బట్టి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని రాదర్ ఐ కెన్ సే ఇన్వెస్టిగేషన్ డిటెక్షన్ చేయటానికి పంపిన ప్రథమముడైనటువంటి హోషియా అని పేరు, ఆయనకు యెహోషువ అని పేరు పెట్టాడు మోషే భక్తుడు. హోషియా హస్ టర్న్ టు యెహోషువ, యెహోషువ ఆ 12 మందికి లీడర్గా కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా వారు ఆ దినమున వెళ్ళి ఎన్నిక చేసుకుని వచ్చిన వారు. ఆ పిదప ఏదైతే యెహోషువ చూసి వచ్చాడో ఆ దేశాన్ని మరలా ఆయన ద్వారా కైవసం చేసుకోవటానికి ఆయన నాయకత్వాన్నిచ్చి దేవుడు ఆత్మపూర్ణుడు చేసి పంపినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా మనం గమనించవలసింది ఏంటంటే, మనకును దేవుడు ఆత్మపూర్ణులను చేసుకున్నారు. ఆయన యొక్క ప్రణాళికలో భవిష్యత్తు ఏం జరగబోతున్నదో దానిని ముందుగానే మనల్ని సిద్ధపరిచి మనతో పరిచయించుకుంటాడని మీరందరూ గమనించాలి, మీరందరూ గమనించాలి. లోకరీతిగా మనం క్రైస్తవులను రక్షణ పొందాము అంతటితో ఆగొద్దు, అంతటితో ఆగొద్దు. దేవునికి నీకు సంబంధాలు ఏర్పరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని మాట వినుట నీ అభివృద్ధికి ఫలించే స్థితికి వర్ధిల్లటానికి ఒక నాంది ప్రస్తావన అవుతుంది. తద్వారా దేవుని ప్రణాళికలు ఆయన నీ జీవితం అంతా తోడుగా ఉంటాడని దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా జడియకుమంటున్నాడు, నిబ్బరముగా ఉండమంటున్నాడు. దేవుని యొక్క మాటను గ్రహించి ఆయన చెప్పినటువంటి మాటల్లో మరొక సత్యం ఏంటంటే, ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. 5 మాటలు గుర్తుపెట్టుకోండి, 5 మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ 5 కూడా ఈ దినాల్లో మనకు జరుగుతూనే ఉన్నాయి. ఈ 5 ఉన్నాయి. ఈ 5 గురించి అతిక్రమణ ఓవర్కమ్ కావాలంటే ఏం చేయాలి? ఆయన మాట వినాలి, ఆయన వాక్యం వినాలి, వాక్యంలో సత్యాన్ని గ్రహించాలి. నువ్వు ఆత్మపూర్ణుడైనటువంటి విశ్వాసం, ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడువు. ఇక్కడ బలహీనుడిగా ఎందుకుంటావు? ఆ మాటలు చూడండి ఎలాగున్నాయి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ఫస్ట్ నిబ్బరము, మైండ్ని ఏం చేసి కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు? దిగులు పడద్దు అంటున్నాడు. తర్వాత ఏం చేయమంటున్నాడు? బడి జడియకము భయపడద్దు అంటున్నాడు. నీవు ధైర్యముగా ఉండమంటున్నాడు, దిగులు పడద్దు అంటున్నాడు, జడియకం అంటున్నాడు. నీవు నడిచే మార్గంలో నీ దేవుడే నీకు తోడుగా ఉంటారంటున్నాడు. కాబట్టి జాగ్రత్త సుమే, నువ్వు ఇంకను దేవుని యొక్క ఆజ్ఞానుసారము మాట వినక ఏదో లే లోకరీతిగా క్రైస్తవుడిగా బ్రతికి చచ్చిపోతావు అనుకుంటున్నావేమో, అంత అవసరం లేదు. నీకు తోడుగా ఉండే దేవుడు ఉన్నాడని నువ్వు గమనించలేకపోతున్నావు. ఆ తోడుగా ఉండే దేవుడు నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తాడని నువ్వు గమనించలేని స్థితిలో ఉన్నావని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. భక్తుడైనటువంటి యోబు ఒక సత్యాన్ని తెలియచేసినాడు. 42:5 వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. ఆయన యొక్క మాటను వినికిడితోనే విన్నట్ట. వినికిడి అనగా వినుట, ఆయన మాట. తర్వాత జరిగింది చూడండి, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. విను, దేవుడు నీకు దర్శనమిస్తాడు. ఆ విశ్వాసం లేకనే ఇప్పుడు మనకున్న పరిస్థితులన్నీ బలహీనమైపోతున్నాయి.
మన జీవితాలు కూడా అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ రీతిగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఒకటి పేతురులో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను ఒకసారి మనం గుర్తించుకోవాలి. ఒకటి పేతురులో ఉన్న సత్యాన్ని ఏ రీతిగా ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 21వ వచనము, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇది కూడా అర్థం కావట్లేదా? ఇది కూడా అర్థం కావట్లేదా? దేవుడు క్రీస్తు ప్రభులు వారు శిలువ మీద మరణించారని, నీ కోసం బాధపడ్డాడని, నీ కోసం ఒక మాదిరిగా ఉన్నాడని, నిన్ను బాధ నుంచి విడుదల చేస్తాడని, ఆయన శరీరములకు గాయములు తగిలించుకున్నాడని, ఆయన అవమానపడ్డాడని నీకు తెలియదా? నీకు మాదిరిగా ఉంచాడు కదా. ఇక్కడ నీకేంటి భయం? ధైర్యముగా ఉండు. ఆయన నీకు మాదిరిగా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అంటే మన కొరకు. ఆ మాత్రం నీకు ఆదరణ లేదా? ఆ మాత్రం నీకు జ్ఞానం లేదా? ఇక్కడ బలహీన పడే పరిస్థితుల్లో నేను జీవిస్తున్నావా? దేవుడు స్పష్టంగా ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. చూడండి 20వ వచనంలో, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినట్లు మీకేమి గణం, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లు అది దేవుని హితమగును, ఎందుకు మీరు పిలువబడితే. సహించాలి మనము. ఆయన మనకు మాదిరిగా ఉండిపోయారు. మరలా చెప్తున్నాడు దేవాతి దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడంటే, ఆత్మదేవుని యొక్క శక్తివంతమైన మాటను బట్టి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటిని ఏ కపటము కనపడలేదు. కాబట్టి అలాంటి దేవుడు నీకు నీతివంతుడైన దేవుడు యొక్క బాధ పొంది నీకు బాధ నుంచి విముక్తి చేయడానికి ఒక మాదిరి ఉంచిపోయాడని నీవు గమనించలేకపోతున్నావు. ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరచుకోలేకపోతున్నావని దేవాతి దేవుడు చెప్తా. సింపుల్నెస్, పాపము లేనటువంటి దేవుడిని మనము కలిగి ఉన్నాం. ఆ దేవుని కలిగి ఉండి నువ్వు ఆత్మీయతలో బలపరచబడాలి. ఇక్కడ నువ్వు బలహీనుడిగా ఎందుకు జీవిస్తున్నావని దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి వారులారా, ఆత్మదేవుడు ఇందున ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి 12వ వచనాన్ని చదువుకున్నప్పుడు, ఆ వ్యక్తి మనందరికీ తెలిసిన వ్యక్తి, మరియు సున్నతి గల వారికి తండ్రి ఎగుటకు, అనగా సున్నతి మాత్రము పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి ఎగుటకు అతడు ఆ గుర్తు పొందెను. దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాం భక్తుని, నీకు నాకును తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా ఒక మాదిరిని దేవుడు పెట్టి వెళ్ళాడు. ఆయన దేవుని మాట విన్నాడు. మాట వినిన మొదలుకొని మరణించే వరకు కూడాను ఏ మాత్రము కూడాను ఆయన అటు ఇటు తొలగలేదు. ఆయనకు దేవుడు ప్రతినిత్యము తోడుగా ఉండి ఆశీర్వదకరంగా మార్చాడని కూడా మనం గుర్తించుకోవాలి. అదేతరీతిగా మరి యొక్క భక్తుని చూస్తున్నాం, పాల్ అండ్ టైటస్, తిమోతిని పాల్ తీతుని పౌరు భక్తుని చూస్తున్నాం. 2 కొరింథీ 12వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఈ విధంగా మనం చూస్తున్నాం. 12వ అధ్యాయము 18వ వచనము, మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితని, తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా అర్జించుకొనేమో కొనునా మీ యొక్క ఆత్మలనే ఒక అడుగు జాడలేదు నడుచుకొనలేదా? దేవుని అడుగు జాడలేదు నడుచుకున్న తీర్థుని గురించి పౌలు భక్తుడు చెప్తున్నాడు. దేవుని అడుగు జాడల్లో నడవాలి. ఆత్మ వలననే, ఏ దేవుడైతే మనకు ఆత్మనిచ్చాడో ఆ ఆత్మ వలనే మనం నడిపించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియజేస్తున్న మాటను మనం చూసాం. 2:21లో యేసు క్రీస్తు ప్రభు వారు మాదిరి ఉంచిన స్థితిని చూసాం.
తీతు భక్తుని చూశాం, అబ్రహాం భక్తుని చూశాం, అదే రీతిగా యేసు క్రీస్తు ప్రభులు వారిని చూశాం. ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని మన మన యొక్క జీవితంలో ఆయన కలిగి జీవించడానికి భయము లేకుండా జీవించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనము గుర్తించుకోవాలి. ఒకటి పేతురు 2:4 క్రీస్తు శరీరమందు శ్రమ పడిను కనుక మీరు నాటి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అట్టి మనస్సు శరీరమందు శ్రమ పడ్డాడే యేసయ్య. ఆ మనస్సుని మనం పొందాలి, మనకి ఆయుధముగా చేసుకోమంటున్నాడు. ఇంకా మనం క్రీస్తు వారు సిలువల గురించి మాట్లాడుకోవటం ఎందుకు? దానిలో ఉన్న సారాంశాన్ని మనం పొందాలి. అట్టి మనస్సుని నా దేవుడు చేశాడు, నేను కూడా సిద్ధపరచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మరుజు ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేకయుండును. శరీరముతో శ్రమ పడితే మనస్సుని ఆధారం చేసుకోమంటున్నాడు ఆయన మనస్సుని. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకున్నట్టుగా నీవు శరీర ఆశల నుంచి బయటకు వచ్చి ఈ మనస్సును దేవుడి మనస్సును కలిగి ఉండి ఇక మీదట ఏం చేయమంటున్నాడంటే మనుజాశలను అనుసరించినట్టుగా దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు నువ్వు చేసేది పాపమని నువ్వు గ్రహించట్లేదు. భయపడటం పాపమే, ఆయనపై విశ్వాసాన్ని కోల్పోవటం పాపమే, జడియటం పాపమే, మనస్సు నిబ్రం చెట్టుకోవటం పాపమే. దేవుని అవమాన సిలువ మీద మరణించాడని రెండోసారి దేవుణ్ణి సిలువేస్తున్నావు అనటం కూడా పాపమే. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ దినాన. రోమీలకు రాసిన పత్రిక 8:12 కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. నువ్వు శరీరానుసారముగా ఆలోచించొద్దు, ఆత్మానుసారముగా ఆలోచించు. ఇక్కడ నువ్వు క్రొత్త నిబంధన భక్తులైన మనకు ఆ యొక్క ఆత్మీయ స్థితి లేకపోతే ఎలాగూ దేవుని మరల సిలువ వేసినట్లే. మనము మరలా చెప్తున్నాడు చూడండి, మనము శరీరమునకు రుణస్థులము కాము, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన చావవలసిన వారే ఎందురు. వద్దు, శరీరానుసారముగా నీవు జీవించొద్దు, ఆత్మానుసారముగా జీవించు. నేను ఆత్మపూర్ణుడైన యెహోషువా ఎలాగ చేశాడో అలాగ చేయి. కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపినలా జీవించెదరు. నీకు ఇచ్చిన ఆత్మ ఉంది చూసారా, ఆత్మ చేత నీ శరీర క్రియలను చంపు, ఈ బలహీనతలను చంపు, నీకున్న భయాన్ని చంపు, దిగులను చంపు, నిబ్బరము లేకుండా చంపు. ఇంకను బలహీన పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నావేమో దేవుడు స్పష్టంగా ఇందిరా నాతో నీతో మాట్లాడు. దేవుని ఆత్మ చేత ఎందరూ రక్షింపబడుదురు, వారందరూ దేవుని కుమారులయ్యుందరు. నీవు చావవలసిన వాడవై ఉంటావా, దేవుని కుమారుడిగా ఉంటావా? దేవుడి దినానా నాతో నీతో ప్రశ్నిస్తున్న మాటని ఆ రీతిగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, నీవు ఆత్మతో కదింపబడిన వాడు అని నీవు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన తెలియదు. 2 Corinthians 3:3 మనం చదువుకుంటున్నాం. 2 Corinthians 3:3 హల్లెలూ. రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడిక మెత్తని హృదయములు అనుసరి అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్యములుగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక. దేవుని యొక్క ఆత్మ చేత మనం లిఖించబడిన వారము. ఆ స్థితి నువ్వు గమనించలేకపోతున్నావు. ఆయనే మమ్మను క్రొత్త నిబంధన కనుక అక్షరమును కాదు కానీ ఆత్మకై పరిచారంలో ఉంటకు మాకు సాధ్యము సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరమును చంపును గాని ఆత్మ జీవింపచేయును.
నీ ఆత్మ జీవింపజేసేదిగా ఉంటుంది. దేవుడు నీతో నాతో ఈ దినాన మాట్లాడుతున్న మాటని మనము గ్రహించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. కొలసీయన్స్ లో ఉన్న మాటను చదువుకుంటున్నాం. కొలసీయులకు రాసిన పత్రిక 3:5 మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. కావున భూమి మీద ఉన్న మీ అవమానిలో నిండగా జాగ్రత్తమైన పవిత్రతను కామర్తను దురాశను విగ్రహారాధనాపేక్షను చంపివేయుడి. వాటి వల్ల దేవుని ఉగ్రత విధేయుల మీదకి వచ్చును. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడు ఏలనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చెప్పిన నూతన పరచు నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతుంటే మనం ఇక్కను దేవుని వాక్యానుసారము జీవించలేకపోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు ఇదనాల వేదనతో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయనను దుఃఖింపజేస్తున్నామేమోనని దేవుడు మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 49:1 ద్వీపములారా నా మాట వినుడి, దూరము నన్ను జన్మలారా ఆలకించుడి. నేను గర్భంలో పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నామము నన్ను జ్ఞాపకము చేసుకునేను. నీ స్థితి కూడా అదే. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని తల్లి గర్భంలోకి వచ్చిన రోజు నుంచి మనల్ని పవిత్రపరచుకున్న దేవుడిగా ఉంటున్నాడు. ఆ రీతిగా మన ఆత్మహత్యను బలపరచుకొని జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటని ఇదినాన మనం గమనించబద్దలమవుతున్నాం. 1:33 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయం లేక నెమ్మదిగా ఉండును. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతుంటే కూడా మనం ఇంకను ఆ యొక్క అన్యుల వలె జీవిస్తున్నామేమో దేవుడు ఇదినా మనల్ని ప్రశ్నిస్తున్నాడు. 12:15 సామెతలు 3 మార్గము వారి దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. దేవుని ఆలోచనను అంగీకరించేవాడు జ్ఞానము గలవాడు. కాబట్టి దేవుని యొక్క మాటలను వినటానికి మీరు ప్రయత్నం చేయండి. వాక్యానుసారం జీవించడానికి మీ యొక్క జీవితాలను నడిపించుకోమని దేవుడు ఈ దినాన నన్ను నిన్ను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. 28:48 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువు, నీవు నాశనము చేయు వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొను. ఏలయనగా నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టలను అనుసరించి నడిచినట్లు నీవు ఆయన మాట వినలేదు. శాపం ఇప్పుడు ఏ శాపం ఉందో ఆయన మాట వినలేదు కాబట్టి నీ మీదకు వస్తుంది. నువ్వు ఎన్ని జాగ్రత్తలను తీసుకో, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి రూల్డ్ అవుట్. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుంటాం. ఆమోస్ గ్రంథములో ఉన్న సత్యాన్ని ఏ రీతిగా చదువుకుంటున్నా. 8:11 రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవటం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వల్ల కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు వచ్చిన క్షామం తెలుసు కదా తెగులు. ఇక వాక్యం కూడా నీకు ఉండదు, చెప్పేవాడు కూడా ఉండడు. ఏ విధమైన ఆశ్చర్యకరమైన జీవితాలు నీకు ఉండవు. గమనించు, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట విందాం. ఈ తెగులు రోజుల్లో మనం బయటకు వెళ్దాం. దేవుడు మనల్ని ఆశ్చర్యకరంగా మారుస్తానని ఆశీర్వాదమైన స్థితిగతులు మనకిస్తున్నాడు. ఆయన మాటలో ఉన్న సత్యాలను గ్రహించలేక మనం ఇక్కను ఈ లోకంలో మన ఆశీర్వకరమైన స్థితులను పోగొట్టుకుంటున్నామేమోనని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా మన జీవితాలను బలపరచుకొని నూతనమైనటువంటి అనుభవాలతో నింపబడిన స్థితిగతులు కలిగి ఉందాం. 46:3 ఉన్న సత్యాన్ని ఒకసారి చదువుకుందాం. 46:3 ఉన్న సత్యాన్ని, హల్లెలూయా 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 హల్లెలూయా. నా మాట ఆలకించుడి. దేవుడు ఎప్పుడు ఇదే మాట చెప్తున్నాడు, నా మాటను ఆలకించుడి, తెగుళ్ళను రప్పిస్తానంటున్నాడు. అది మనకొద్దు. ఆయన వాక్యానుసారంగా మనం బలపరచుకుందాం, భయపడవద్దు. దేవుడు నిన్ను తోడుగా ఉండి నిన్ను రక్షిస్తానంటున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఉదయకాల సమయంలో
నాయన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీరు ఆత్మదేవుడు నాయన, మమ్మల్ని ఆశ్రయదకరగా మార్చుకున్న దేవుడు, మమ్మల్ని మీరు ఆ తోడుగా ఉండాలని సెలవిచ్చిన దేవుడు నాయన. మేము ఇంకను మీ మాట వినకనైనా ఈ శరీరాక్షల ప్రకారము జీవిస్తున్నామేమో క్షమించండి నాయన. ఆత్మానుసారముగా జీవించడానికి మమ్మలను బలపరచండి నాయన, మమ్మలను బలపరచండి నాయన. లోకాధికారి యొక్క ఆశలు చెప్పిన, శరీరాశలు చెప్పిన మేము జీవిస్తున్నామే, క్షమించండి. మాకు మాదిరిగా మీరు శ్రమలు పడి బాధపడి నాయన శిలువ మీద మరణించిన స్థితి కూడా మేము మర్చిపోతున్నాము నాయన, క్షమించండి స్వామి. తద్రీతిగా మీ యొక్క ఆత్మానుసారమైన స్థితిని మాకు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పరచబడును గాక. ప్రత్యేక దేవుని బంధనమును, ఏక బంధని సభ్యులను, విశ్వాసులను మీ పాద సన్నిధిలో కుటుంబాలను పెడుతున్నాను స్వామి. ప్రతి కుటుంబంలో ఉన్న జటిలమైన నాయన సమస్యల నుంచి విడుదల చేయండి నాయన. భార్యకును, భర్తకును, భర్తకును, భార్యకును, బిడలకును, తల్లిదండ్రులకును ఆయన ఆశ్చర్యకరమైన దినములు అనుగ్రహించండి నాయన. ఏ విధమైన అపవాది క్రియలకు చోటు లేకుండా చేయండి నాయన. మీ కృపలో భద్రపరచండి నాయన, ఆత్మశక్తితో నింపండి నాయన. ఏనైనా నాయన మీరు మంచి దేవుడు, శాంతిని సమాధానాన్ని బిడ్డలకు దాయించండి. అపవాదిని తరిమి వేసినందుకు స్తోత్రాలు. నూతనమైన అనుభవాలతో నా బిడ్డలు నింపినందుకు స్తోత్రాలు. క్షమించుకుంటున్నాయనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలం బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అనేక వత్సరములుగా నాయన అవమానములతో ఉన్నారు నాయన బిడ్డలు, నా బిడ్డల గర్భఫలములు దాయించేయండి నాయన. అదే రీతికి నాయన బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి గర్భఫలములను బట్టి స్తోత్రాలు, ఉద్యోగములను బట్టి స్తోత్రాలు నాయన, అదే రీతికి వివాహం బట్టి స్తోత్రాలు. మీ కృపలో నా బిడ్డలు భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమున నాయన యవ్వనస్తులు పరీక్షలకని వెళ్ళారు నాయన, వారికి నాయన మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన శక్తివంతమైన ఆశ్చర్యకరమైన దినములను బట్టి స్తోత్రాలు. ఇంగ్లీష్ పేపర్ రాయటానికి వెళ్ళారు నాయన ప్రత్యూష పావని, నా బిడ్డలు నాయన మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి. నైనా వారి భవిష్యత్తుకు నేను ఆటంకం లేని స్థితిని ఇచ్చినందుకు స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణ మీరు మహిమాన్వితమైన కార్యములు జరిగించే దేవుడిని నా బిడ్డల పక్షంగా జరిగించినందుకు స్తోత్రాలు. చిన్న బిడ్డల జ్ఞానం వివేకము దాయిచ్చేయన, వృద్ధులు నాయన ఆదరణ దాయిచ్చేయండి, స్వస్థత దాయిచ్చేయండి, ప్రార్థన బలమును దాయిచ్చేయండి తండ్రి. అదే రీతికి భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు, ఆశీర్వదకరంగా మార్చండి నాయన. నాయన వారి వారి బిడ్డలు అనేక దేశాల్లో, ప్రాంతాలకు, ఉద్యోగాలకు వెళ్ళారు. కరోనా దినంలో క్షేమమైన సమాచారం దాయిచ్చేయండి నాయన. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఆస్ట్రేలియా దేశం, కువైట్ దేశం, మస్కెట్ దేశం, రష్యా దేశం నాయన, చైనా దేశం, జపాన్ దేశం, ఫ్రాన్స్ దేశం, జర్మనీ దేశం, ఇక్కడ అనేక దేశాల్లో నాయన ఉద్యోగాలు కని వెళ్ళారు నాయన. అమెరికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ లో నాయన బిడ్డలు ఉద్యోగాలు కని వెళ్ళారు. ఉద్యోగాలు పోయిన బిడ్డలు ఉన్నారు, స్థిరపరచండి, మరలా ఇవ్వండి నాయన. నాయన ఊరికినే ఉంటున్న బిడ్డలు ఉన్నారు, వారికి మరలా ఇవ్వండి నాయన. కుటుంబాల్లో సమస్యలను ఉండే బిడ్డలు ఉన్నారు, సమస్యల నుంచి విడుదల చేయండి. వారి వారి తల్లిదండ్రులు, పితరులు నాయన కరోనాకు బాధపడుతున్న వారు ఉన్నారు, ఆరోగ్యాలు ఇచ్చినందుకు స్తోత్రాలు. నాయన కృపలో భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన మీరు మంచి దేవుడు నాయన, నాయన దినదాసుడు నాయన, నాయన దినదాసుడు తండ్రిగా నిర్ము నాయన. కరోనా వచ్చిందని చెప్పారు నాయన, వారికి నాయన మీరు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. స్పష్టత మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీతిని, వారి నీతిని, విశ్వాస్యతను చూడండి నాయన, పరిశుద్ధతను చూడండి నాయన. అవమానం లేని పరిస్థితులు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించి, గర్భఫలములు ఇచ్చిన బిడ్డలకు నాయన సుఖమైనటువంటి క్షేమమైన ప్రసవాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. నాయన ప్రసవించిన బిడ్డలకు, తల్లులకు, తండ్రులు బిడ్డలకు ఆశ్చర్యకరమైన ఆరోగ్యాలు ఇచ్చినందుకు స్తోత్రాలు. అదే రీతిగా నాయన బిడ్డల కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన చేతి పనులు చేస్తున్న వారిని ఆశ్చర్యకరంగా మార్చండి నాయన, ఆరోగ్యాలు దాయిచ్చేయండి, ఆర్థిక స్తోమత స్థిరపరచండి. ఉద్యోగములు చేస్తున్న వారు నాయన ఆయా ప్రాంతాలకు తిరుగుతున్నారు, కరోనా నుంచి విడుదల చేయండి నాయన. నాయన అధికారులతో మాట్లాడండి నాయన. అదే రీతిగా వ్యవసాయం చేస్తున్న బిడ్డకు నూరంతుల ఫలితము దాయిచ్చేయండి నాయన. నాయన మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశ్చర్యకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ఎక్కడ రక్షణ స్వార్థ జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. అదే రీతిగా నాయన కరోనా నుంచి విడుదల చేసి మానవాళికి శాంతిని అనుగ్రహించబడిన గాక. నూతన
ప్రత్యేకమైన అనుభవాలతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధపరిచి స్థిరపరిచి క్రమపరచబడిన గాక. ఆత్మ దేవుని ఆత్మశక్తి సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన కార్యములు జరిగించబడిన గాక. బహుద్ధతుడా, మహాదేవా, ఆత్మదేవా, శక్తివంతుడా, స్థితిగతులను మీరు బలపరిచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను త్రియేక దేవుని మందిరి పరిచర్యను మీరు ఆశ్రదకరంగా మార్చుకున్నందుకు స్తుతులు. ఆదివారం పునరుద్ధార ఆదివారం ఆధార ఆరాధనను మీరే మహిమపరచబడిన గాక, మీరే మహిమపరచబడిన గాక. ఏ అపాయం లేని స్థితిని మీరు అనుగ్రహించినందుకు స్తోత్ర. అగ్ని కాల్చిన సంగమ చుట్టూ విశ్వాసం చుట్టూ వచ్చినందుకు స్తోత్ర. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధీకరింపబడిన గాక. అయినా కోర్టు సమస్యల నుంచి విడుదల చేయండి, అయినా ఆరోగ్య సమస్యల నుంచి విడుదల చేయండి, అయినా వారి యొక్క సొత్తునైనా వారి ఇళ్ళు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మీరు అనుగ్రహించినందుకు స్తోత్ర. ఆత్మ కార్యములు జరిగించి మీరే మహిమపరచబడిన గాక. నైనా ఈ దినము జరుగుతున్న ప్రతి పనిలో ఆశ్చర్యకరంగా మార్చుకున్నందుకు స్తోత్ర. మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న జూమ్ ఆరాధన కార్యక్రమాలను ఆశ్చర్యకరంగా మార్చుకోండి నాయనా. మీ కృపలో భద్రపరిచి ఆత్మశక్తితో నింపి నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడను గాక. మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడను గాక. యేసు నామమును అడుగుచున్నా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దాయిచ్చేయండి. మనల్ని ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలు తెగా కీడును రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిర బిడ్డకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఇదిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసికుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయండి. ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, నూతనమైన అనుభవాలతో కూడిన ఆరోగ్యము దయచేసిన దేవుడు, పరిశుద్ధాత్మ కార్యములను సంఘములో జరిగించిన దేవుడు, సదా తోడయండి. ఆ యొక్క త్రియేక దేవుని మందిరమును ఆదివారం ఆరాధనను ఆశీర్వాదకరంగా మార్చి కృపలో భద్రపరచబడును గాక. ఆమేన్. శాశ్వతమైనది నీవు నాయన చూపినా.